हेलो गाइस, वेलकम टू टेक्सा यूट्यूब चैनल। मा चैनल ने फर्स्ट टाइम विजिट చేసినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని ఎనేబుల్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జరుగుతుంది అండ్ ఆల్సో ప్రెస్ దిస్ బెల్ ఐకాన్। టుడే వీడియోలో జనరల్ సైన్స్ బయాలజీ చాప్టర్ కు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ముఖ్యమైన బిట్స్ ని నేను కొన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను। ఫస్ట్ బిట్, ఆక్సిజన్ లేకుండా జరిగే శ్వాసక్రియను ఏమంటారు? కణ శ్వాసక్రియ, పిండవన క్రియ, ఆక్సిజన్ నిష్క్రియ। ఆక్సిజన్ లేకుండా జరిగే శ్వాసక్రియను ఏమంటారు? ఆన్సర్ 1। నెక్స్ట్, శ్వాసక్రియ అనేది ఒక చర్య, ఉష్ణగ్రహక, ఉష్ణయోచక, సంక్లేశక క్రియాత్మక। ఆన్సర్ 2। నెక్స్ట్, కింది వాటిలో వాయు శ్వాసక్రియలో ఏర్పడే పదార్థం, ఇథైల్ ఆల్కహాల్, గ్లూకోజ్, నీరు। కింది వాటిలో వాయు శ్వాసక్రియలో ఏర్పడే పదార్థం। ఆన్సర్ 3। మొక్కలలో కిరణజన్య సంయోగ క్రియకు కణ శ్వాసక్రియకు అవసరమైంది ఏది? క్లోరోఫిల్, కార్బన్ డైఆక్సైడ్, సైటోక్రోమ్। ఈ వీడియోకు నచ్చితే ఒక లైక్ చేయండి। ఆన్సర్ 3। ఆహారం సంపూర్ణంగా ఆక్సీకరణం చెందడానికి కణంలో సహాయపడే కణాంగం, క్లోరోప్లాస్ట్, మైటోకాండ్రియా, గాల్జి సంక్లిష్టం। ఆన్సర్ 2। నెక్స్ట్, గైకాలసిస్ ఒక ఆక్సీకరణ చర్య, ఇది ఏ పద్ధతిలో జరుగుతుంది? అధస్థ పదార్థం నుంచి హైడ్రోజన్ను తొలగించడం ద్వారా, అధస్థ పదార్థానికి ఆక్సిజన్ కలపడం ద్వారా, ఎలక్ట్రాను అధస్థ పదార్థంలో తొలగించబడటం ద్వారా। సర్ 1। నెక్స్ట్, గైకాలసిస్లో నికరంగా ఏర్పడే ఏటీపీల సంఖ్య, 1, 2, 3। మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఎనేబుల్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది। ఆన్సర్ 2। గైకాలసిస్లో భాగంగా ఏర్పడే పదార్థం ఏది? ఇనేల్ ఆల్కహాల్, ఆక్సలో ఎసిటిక్ ఆమ్లం, ఫైరువిక్ ఆమ్లం। ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి। ఆన్సర్ 3। కణంలోని ఏ ప్రదేశంలో క్రైప్స్ వలయం జరుగుతుంది? మైటోకాండ్రియా మాత్రిక భాగం, మైటోకాండ్రియా లోపలి పొర, మైటోకాండ్రియా వెలుపలి పొర। ఆన్సర్ 1। ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్ ప్రక్రియ ఏ చర్యలో జరుగుతుంది? గైకాలసిస్, లింక్ చర్య, ఎలక్ట్రాన్ రవాణా। ఆన్సర్ 3। కణాల్లో శక్తి ఉత్పాదక కేంద్రాలుగా వ్యవహరించే కణాంగాలు, మైటోకాండ్రియా, రైబోజోమ్లు, కణత్వడం। ఆన్సర్ 1। ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్ చర్య అంత్య ఉత్సవనురాలు ఏవి? ఆక్సిజన్, ఏటీపీ నీరు, గాలి। ఆన్సర్ 2। క్రైప్స్ వలయంలో ఫైరువిక్ ఆమ్లాన్ని స్వీకరించే పదార్థం ఏది? ఎసిటిక్ ఆమ్లం, సిట్రిక్ ఆమ్లం, ఎసిటోలో కోఎంజైమ్। ఆన్సర్ 3।
శ్వాసక్రియలో గ్లూకోజ్ అణువు ఆక్సీకరణం చెందితే ఏర్పడే నికర ఏటీపీల సంఖ్య ఎంత? 38, 32, 38. ఇది కొద్దిగా రాంగ్ ఫ్రెండ్స్, రెండు చోట్ల ఉంది. ఆన్సర్ 1, ఇది రైట్. ఒక ఏటీపీ అణువు జల విశ్లేషణ చెందితే ఉత్పన్నమయ్యే శక్తి సుమారుగా 7200 క్యాలరీలు, 7200 కిలో క్యాలరీలు, 720 కిలో క్యాలరీలు. ఆన్సర్ 1. ప్రతి 10 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అధికమైనప్పుడు శ్వాసక్రియ రేటు ఎన్ని రేట్లు పెరుగుతుంది? 6, 4, 2. ఆన్సర్ 3. నెక్స్ట్, సిట్రిక్ ఆమ్ల వలయంలో ఏర్పడే CO2 అణువుల సంఖ్య 1, 2, 3. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ 2. ఒక గ్లూకోజ్ అణువు పాల్గొనే గైకాలసిస్ మార్గాల సంఖ్య 1, 2, 3. సార్ 1. ఒక గ్లూకోజ్ అణువు పాల్గొనే క్రైప్స్ వలయాల సంఖ్య 1, 2, 3. ఒక గ్లూకోజ్ అణువు పాల్గొనే క్రైప్స్ వలయాల సంఖ్య. ఆన్సర్ 2. ఏటీపీలో శక్తి ఏ బంధంలో ప్రధానంగా నిల్వ ఉంటుంది? 1, ఫాస్ఫేట్, 2, ఫాస్ఫేట్, 3, ఫాస్ఫేట్. ఆన్సర్ 3. గైకాలసిస్లో ఎక్కువ చర్యలు అధిగత చర్యలు, ద్విగత చర్యలు, శక్తి మార్పు చర్యలు. ఆన్సర్ 2. నెక్స్ట్, గైకాలసిస్కు ఉన్న మరో పేరు C2 మార్గం, EMP మార్గం, C3 మార్గం. ఆన్సర్ 2. కింది వాటిలో జిమ్నోస్పర్మ్లు ముఖ్యంగా స్రవించేవి: టోనిన్, రేజిన్, లెటెక్స్. ఆన్సర్ 2. షీక్ టెస్ట్ క్రింది వాటిలో దేని నిర్ధారణకు చేస్తారు? ధనుర్వాతం, టైఫాయిడ్, డిప్తీరియా. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సిబ్బంది ఎనేబుల్ చేసుకోండి. ఆన్సర్ 3. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. లైక్, షేర్ అండ్ కామెంట్.